నమస్తే, టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో ట్రెండ్ సెటర్స్ కు స్వాగతం. రొటీన్ కి భిన్నంగా తమదైన పంధాలో కొనసాగుతూ విజయ పరంపరను కొనసాగించే వారినే ట్రెండ్ సెటర్స్ అంటూ ఉంటాం. అటువంటి ట్రెండ్ సెటర్స్ సక్సెస్ స్టోరీస్ ని మీ ముందుంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇప్పటిదాకా హైదరాబాద్ కే పరిమితమైన ట్రెండ్ సెటర్స్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఆణిముత్యాలుగా వెలుసెల్లుతున్న ట్రెండ్ సెటర్స్ ను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలే భారతదేశ ఆర్థిక ప్రగతికి పట్టుకొమ్మలు అంటూ మన నేతలు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. సో నేతల కబుర్లు ప్రసంగాలకే పరిమితం కాగా మన ఎంటర్ప్రెన్యూర్స్ మాత్రం ఈ అంశాన్ని, ఆర్థిక ప్రగతిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తే ఈ వారం మన ట్రెండ్ సెటర్. కృష్ణా జిల్లా ప్రేమాల అనే ఒక మారుమూల ప్రాంతంలో ఒక టెక్స్టైల్ మిల్ నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఘనాపాటి వల్లభనేని సుధాకర్ చౌదరి. సో వల్లభనేని సుధాకర్ చౌదరి, ఈ మారుమూల ప్రాంతంలో నెలకొల్పిన టెక్స్టైల్ మిల్ ఏ విధమైన ప్రగతిని సాధిస్తుంది, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, అసలు ఆయన ట్రెండ్ సెటర్ గా ఎలా మారారు, ఈ అంశాలన్నింటినీ సుధాకర్ చౌదరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో అండ్ మీట్ వల్లభనేని సుధాకర్ చౌదరి, ఈ వారం మన ట్రెండ్ సెటర్. సో కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో ఉన్న మోహన్ స్పిన్టెక్స్ ఫ్యాక్టరీ ఆవరణలో ప్రస్తుతం మనం ఉన్నాం. విజయవాడ నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ నెలకొల్పారు శ్రీ వల్లభనేని సుధాకర్ చౌదరి గారు. చాలా చాలా ఇంప్రెసివ్ ఫ్యాక్టరీ ఇది. సో ఈ ఫ్యాక్టరీ సంబంధించిన విశేషాలు, మోహన్ గారు ఈ ప్రాంతంలో ఈ ఇండస్ట్రీలో సెట్ చేస్తున్న ట్రెండ్స్ గురించి అడిగి తెలుసుకుందాం. సో కంగ్రాట్స్ సుధాకర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా చాలా ఇంప్రెసివ్ ఫ్యాక్టరీని ఇటువంటి కృష్ణా జిల్లాలో ఒక కుగ్రామం లాంటి ప్రాంతంలో ఇటువంటి ఒక మోడర్న్ యూనిట్ నెలకొల్పడం అనేది ఇట్స్ రియల్లీ చాలా అభినందించదగ్గ విషయం. మోహన్ స్పిన్టెక్స్ ని ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీ ఫ్యాక్టరీ స్థావరంగా? ప్రాపర్ గా నేను కృష్ణా జిల్లా వాస్తవ్యండి. ఈ ఇండస్ట్రీ అంతా కూడా మీకు ఎక్కువ నేను 2005 లో స్టార్ట్ చేశాను. అప్పుడు అంతా గుంటూరు జిల్లాలోను మేజర్ ఎక్కువ ఉంది. నేను స్టార్ట్ చేసే రోజుకి 2 పాత యూనిట్స్ ఉన్నాయి, విజయ స్పిన్నింగ్ మిల్స్ ఒకటి, నాగరత్నమ్మ టెక్స్టైల్స్ అని గుడివాడలో. ప్రస్తుతం ఈ 2 క్లోజ్ చేశాను. నేను అంటే న్యూ జనరేషన్ లో ఫస్ట్ యూనిట్ మాదే. ఇవాళ 18 యూనిట్స్ అయినాయి కృష్ణా జిల్లాలో. ఒక జగ్గైపేట లో 8 యూనిట్లు ఉన్నాయండి. కాటన్ బెల్ట్ కి సమీపంలో ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా యూనిట్స్ పెడుతూ ఉంటారు. అంటే జగ్గైపేట మీరు అన్నట్లుగా అక్కడ ఎక్కువ కాటన్ కల్టివేషన్ నడుస్తూ ఉంటుంది. ఇటువైపు అంతా ఎక్కువ ఈస్ట్ కృష్ణా సైడ్ అంతా కూడా చక్కటి వరి కావచ్చు, ఇతరత్ర ప్రొడక్ట్స్ ఎక్కువగా ఇక్కడ సో చేస్తూ ఉంటారు, ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు. కాటన్ బెల్ట్ కాదు ఇది. మీరు చెప్పిన దాంట్లోనే నా సమాధానం కూడా ఉందండి. ఇది అప్లైండ్ ఏరియా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ప్లస్ ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ కు మనకి రూరల్ లేడీస్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కొంచెం బాగుంటుంది. అగ్రికల్చర్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అండి, వర్షాధారం ఎక్కువ, సో ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటుంది. దానివల్ల ఇక్కడ బాగుంటుంది, ప్లస్ మా నేటివ్ ప్లేస్ కూడా ఇక్కడ దగ్గర అవ్వడం కారణం. సో మోహన్ స్పిన్టెక్స్ ఎవరు? మా నాన్నగారి పేరే మోహన్ అండి. మోహన్ రావు గారు. సో మోహన్ రావు గారి అబ్బాయిగా మీరు వారి పేరు పెట్టుకోవడం కూడా మరొక అభినందించదగ్గ విషయం. ఏంటి ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదరు బేసిక్లీ మా ఫ్యామిలీ బిజినెస్ వచ్చి టొబాకో అండి, వాటర్ టొబాకో బిజినెస్. దాని నుంచి 84 లో ఫర్టిలైజర్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫర్టిలైజర్ బిజినెస్ లో నేను 92 లో జాయిన్ అయ్యాను. 2005 దాకా ఫర్టిలైజర్ బిజినెస్ చూశాను. 2005 నుంచి సో ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఉద్యోగం చేద్దామని అనుకోలేదు ఇప్పుడు? అసలు లేదండి, ఫస్ట్ డే వన్ మొదటి నుంచి కూడా ఇంజనీరింగ్ ఏంటంటే బేసిక్ క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ స్ట్రెంత్ పాస్. ఏంటి ఇంజనీరింగ్ లో మీ స్పెషలైజేషన్? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ మీ తర్వాత వ్యాపారంలో ఉపయోగపడిందా? ఓకే. సో నేను కనుక ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా చేసి జర్నలిజం లోకి వచ్చినట్లేదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఓకే. అండ్ ఎందుకు టెక్స్టైల్ సెగ్మెంట్ మీకు అట్రాక్టివ్ అనిపించింది? మీరు ఫాదర్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ లో ఒక రోల్ ప్లే చేశారు. ఫెర్టిలైజర్ కూడా అండి, నేను జాయిన్ అయినప్పుడు మాది 43 లక్షలు ఉండేది టర్న్ ఓవర్. నేను దాన్ని 80 కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చాను 2004 లో. ఇండియాలో నెంబర్ వన్. సో ఎటువంటి ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు? యూరియా కాంప్లెక్స్ ఆల్ ఫెర్టిలైజర్స్ అండి, ఎన్పీకే గానీ
ఇదేంటి యూరియా గానీ అన్ని ఫాస్ఫటిక్ అన్ని చేసేవాళ్ళం. సో చేసిన తర్వాత ఫర్టిలైజర్ అనేది ఒక ట్రైనింగ్. సో యూ డోంట్ క్యారీ ఎనీథింగ్ టు యువర్ హోమ్, అంటే సక్సెషన్ కి లేదేమి, ప్రతిరోజు పరిగెత్తడం అది. సో మనం ఏమి ఎంత కష్టపడి చేసామని చెప్పి ఒక ఎస్టాబ్లిష్మెంట్ మనకే సక్సెషన్ ఇవ్వటానికి కానీ ఏం లేదు. సో మళ్ళీ నేను ఇనిషియల్ గా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఆలోచించాను. సో మళ్ళీ అగైన్ మళ్ళీ అరకు వెళ్ళాం, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చేద్దాం అని చెప్పి. సో నాకు ఇంకో వర్కింగ్ పార్ట్నర్ ఉన్నాడు రవి అని, హీ వాజ్ ఆల్సో ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆపర్చునిటీ. సో అప్పుడు మేము డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఒక ఆపర్చునిటీ ఐడెంటిఫై అయింది. అంటే టెక్స్టైల్స్ మనం లాస్ట్ సే ఒక 3 డికేడ్స్ గా తీసుకుంటే చాలా సైక్లికల్టీ అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు పూర్తిగా డల్ గా ఉంటుంది. సో అటువంటి సైక్లికల్ ఇండస్ట్రీలోకి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం రిస్క్ అని అనిపించలేదా మీకు? బేసిక్ గా ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ తో లింక్ అయి ఉంది. సో మన డెసిషన్స్, పాలసీస్ గానీ, గవర్నమెంట్ డెసిషన్స్ గానీ ఇవన్నీ ఏదన్నా కొంచెం డిలే అయినా, కొంచెం వీళ్ళు ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోయినా ఏమవుతుందంటే మనకి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే డాలర్ అప్రిసియేషన్ గానీ డిప్రిసియేషన్ గానీ, అలాగే మీకు ఇప్పుడు మనం చూస్తున్నాం చైనా వాళ్ళ కరెన్సీని డిప్రిషియేట్ చేస్తుంది యువాన్. సో అది కూడా మనకి చాలా ప్రభావం చూపించాలి. అంటే అసలు చైనా కరెన్సీ డిప్రిషియేట్ చేస్తుందంటే అమెరికా కంగారు పడుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా ఇది డిప్రిషియేట్ అయితే మనం అప్రిషియేట్ అయితే మనం నష్టపోతాం అనే ఉద్దేశంతో వాళ్ళు 2% డిప్రిషియేట్ చేస్తే ఇది 3% డిప్రిషియేట్ చేస్తారు. ఒక మనమే కావాలని మనం చేయలేదు, మేబీ అప్పుడప్పుడు ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అదర్ రీజన్స్ ఉంటుంది చైనా ఎఫెక్ట్ వల్ల కాకుండా. మనం చేయకపోవడానికి అండి, ఇది కూడా గ్లోబల్ గా ఏం ఎలా ప్రజెంట్ చేస్తున్నారంటే వేరే వాళ్ళు మనకి ఆ ప్రాబ్లం లేదు, వి హావ్ హిడెన్ స్ట్రెంగ్స్, అందుకే మనది డిప్రిషియేట్ అవ్వట్లేదు ఎక్కువ. అదే మన మలేషియన్ కరెన్సీ రింగిట్స్ కానీ తీసుకుంటే 20-25% కూడా డిప్రిషియేట్ అయినాయండి ఆ చైనా ఇంపాక్ట్ వచ్చినప్పుడు. ఇండియన్ రూపీ అంత డిప్రిషియేట్ అవ్వాల. ఏమంటారంటే వీ హావ్ స్ట్రాంగ్ బేస్ అండ్ స్ట్రాంగ్ రిజర్వ్స్, ఆల్ దీస్ థింగ్స్, అదే స్ట్రెంగ్త్ ఉంది అనేది మన వాళ్ళు కానీ అవుట్ సైడర్స్ కానీ ప్రజెంట్ చేసేదాన్ని. సో సుధాకర్ గారు, మీరు 2006లో ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది. సో ఈ 10 సంవత్సరాల అనుభవంలో మొదట్లో కానీ మధ్యలో కానీ ఈవెన్ ఎప్పుడైనా టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి రావడం చాలా బాగా జరిగింది, మంచిగా జరిగింది అని అనిపిస్తుంటుంది, ఎప్పుడైనా రిపెంట్ అయ్యింది, ఎప్పుడైనా రిపెంటెన్స్ అనుభవం? లేదండి, రిపెంటెన్స్ అనేది లేదు, వెరీ హ్యాపీ. ఓకే, ఏంటంటే ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ ఎవరిని చీట్ చేసే పని లేదండి, ఎందుకంటే ప్రోడక్ట్ చూసుకుంటారు, టెస్ట్ చేసుకుంటారు, నచ్చితే కొనుక్కుంటారు. సో నో ప్రాబ్లం, అదొకటి నాకు వెరీ బిగ్ సాటిస్ఫాక్షన్. దానికన్నా పెద్దది ఏంటంటే క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ ఏబుల్ టు సర్వ్ సంథింగ్ టు ది నేషనల్ అండ్ పబ్లిక్. టెక్స్టైల్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ నీడ్. మనిషి పుట్టినప్పటి నుంచి 3 ప్రాథమిక అవసరాల్లో టెక్స్టైల్స్ ఉన్నాయి. సో రోటీ కపడా మకాన్, ముందు తిండి, తర్వాత గూడు, తర్వాత బట్ట, 3 దేనికదే ఇంపార్టెన్స్ ఉన్న వస్తువులు. సో అటువంటి ఒక ప్రొడక్ట్ తయారు చేయడంలో ప్రతి గింజ దగ్గర నుంచి, ప్రతి ప్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి యార్న్, ఇలా రకరకాల దశలు ఉన్నాయి ఒక ఫ్యాబ్రిక్ రూపొందడంలో. సో ఏ దశలు ఉన్నాయి, మీరు ఏ దశల్లో పార్టిసిపేట్ చేస్తారు? మేము వచ్చి ఈ ఫార్మర్ కపాస్ అంటాం అండి మనం ఆ పత్తిని. కపాస్ స్టేజ్ కాడ నుంచి కపాస్ జిన్ చేయటం, జిన్ చేసి లింట్ తీస్తాం. అంటే జిన్ చేయడం అంటే గింజ తీసే సపరేషన్, ఓన్లీ దూదిను గింజను సపరేట్ చేయడం. అది ఇంకా సీడ్ అవుతుంది, ఇదేమో లింట్ అంటాం. దూదిని యామ్గా కన్వర్ట్ చేసే మధ్యలో ఏం జరుగుతుంది అసలు? ప్రాసెస్ అంటేనండి, ఇది మనం ఈ కపాస్ జిన్ చేసిన తర్వాత బేల్ ఫామ్ లో ప్యాక్ చేస్తాం అండి. ప్రెస్ చేసి ఒక్కొక్క బేల్ 170 కేజీలు వేయమెంట్ ఉంటుంది, అప్రాక్సిమేట్ గా 5 కేజీస్ ప్లస్ ఆర్ మైనస్. ఆ బేల్ ని మళ్ళీ తీసుకుని మనం ప్రాసెస్, స్పిన్నింగ్ ప్రాసెస్ లో బ్లో రూమ్ అని అక్కడ స్టార్ట్ అవుతుంది. బ్లో రూమ్ అంటే కాటన్ ఓపెనింగ్, దూదిని ఓపెన్ చేయటం. అంటే ఇండైరెక్ట్ గా మన పాత ప్రాసెస్ లో ఈ ఏకటం అంటారు చూసారా, ఏకటం అనే ప్రాసెస్. అదేనండి, సేమ్ బ్లో రూమ్ అంటే ఏకటమే. దాని తర్వాత కార్డింగ్ వస్తుందండి. కార్డింగ్ ఈజ్ ఓపెనింగ్ ఆఫ్ ఫైబర్.
ఫైబర్ అంతా ఓపెన్ చేసి క్లీన్ చేస్తూ ఉంటుంది. దీంట్లో కొంచెం దుమ్ము ధూళి లేకపోతే కొంచెం ఈ ఆకులు గాని ఎండిపోయిన ఆకులు గాని ఇవన్నీ ఉంటాయి, అవన్నీ అక్కడ ఆ ప్రాసెస్ లో క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత బ్రేకర్ డ్రా ఫ్రేమ్ అని చెప్పి మనకి ఆ కార్డింగ్ లోంచి కార్డింగ్ స్లైవర్ వస్తుందండి. ఆ కార్డింగ్ స్లైవర్ ను ఒక 8 డిఫరెంట్ స్లైవర్స్ అంటే డిఫరెంట్ మెషిన్స్ లో వచ్చి ఆ బ్రేకర్ డ్రా ఫ్రేమ్ లో పాస్ చేస్తాం. ఆ బ్రేకర్ డ్రా ఫ్రేమ్ లో ఏంటంటే ఈ ఓపెనింగ్ ప్రాసెస్ లో కొన్ని ఈ నూలు పింజాలు అంటాం కదండి, సన్న పోగులు కొంచెం ఇలా వంకర తిరగటాలు మడత పడతాలు ఇవన్నీ ఉంటాయి. ఆ బ్రేకర్ డ్రా ఫ్రేమ్ ప్రాసెస్ లో ఏం చేస్తుందంటే అన్నిటిని స్ట్రైట్ చేసేసి అలాగే ఆ స్లైవర్ థిక్నెస్ కూడా యూనిఫామ్ గా తీసుకొస్తుంది, ఇర్రెగ్యులర్ థిక్నెస్ లేకుండా ఆ యూనిఫామ్ గా తీసుకురావడం ఆ బ్రేకర్ డ్రా ఫ్రేమ్ ప్రాసెస్ అంటాం. బ్రేకర్ డ్రా ఫ్రేమ్ ప్రాసెస్ అయిన తర్వాత కోంబింగ్ ప్రాసెస్ అని చేస్తాం. కోంబింగ్ ప్రాసెస్ లో ఏంటంటే షార్ట్ ఫైబర్ ఇన్మెచ్యూర్డ్ ఫైబర్ ని తీసేస్తాం. అబౌట్ 20% ఈ ఫీడ్ చేసిన వాళ్ళు 20% తీసేస్తాం. తీసేస్తే ఏమవుతుందంటే మీకు ఇంకా ఫైన్నెస్ పెరుగుతుంది, అంటే క్వాలిటీ లింటే మిగులుతుంది, దాంట్లో ఫైబర్స్ ఏ మిగులుతాయి. సో ఆ క్వాలిటీ ఫైబర్స్ నుంచి నెక్స్ట్ ఫినిషర్ డ్రా ఫ్రేమ్ అంటాం. మళ్ళీ రప్చర్ జరిగింది కాబట్టి ఈ ప్రాసెస్ లో మళ్ళీ దాంట్లో స్ట్రైట్నింగ్ యూనిఫామిటీ తీసుకొస్తాం. అది అయిపోయిన తర్వాత సింప్లెక్స్ అని వస్తుందండి. సింప్లెక్స్ అంటే మీరు బాగా గుర్తుంటే మన వాళ్ళు ఇదివరకు తాడు ఇలా తొడ మీద వేసి పేనేవారు, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఈ స్లైవర్ ని అది ఇలా సాగదీస్తా మెలిక్ చేస్తా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ప్రిపరేషన్ ఫర్ స్పిన్నింగ్. ఈ అదేంటి దాన్ని స్లైవర్ ని ఇదైతే ఏదైతే ఇది చేస్తుందో రోవింగ్ హ్యాంక్ అంటాం. ఆ రోవింగ్ హ్యాంక్ ని మళ్ళీ స్పిన్ రింగ్ ఫ్రేమ్ కి ఫీడ్ చేస్తాం. రింగ్ ఫ్రేమ్ లో ఏం చేస్తుందంటే ఇంకా బాగా సాగదీసి మెలికిస్తూ ఉంటుంది. అది ఫైన్ దారం. ఆ దారం అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న కాప్స్ లో 40-50 grams ఒక్కొక్క కాప్ లో లోడ్ అవుతుందండి దారం. దీన్ని మళ్ళీ కోన్ ఫామ్ లోకి తీసుకురావాలి, దాన్ని ఫైనల్ ఫినిషింగ్ అంటాం. అక్కడ ఏం చేస్తుందంటే ఈ అన్నిటినీ కలిపి ఒక 1.89 kg ఒక పేపర్ కోన్ మీదకి వైండ్ చేస్తాం. వైండింగ్ మెషిన్ అక్కడ ఆ జాయింట్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మెషిన్ వేస్తుంది. ఆ జాయింట్ కనపడకుండా ఆ బ్రేక్స్ అలాగే దాంట్లో మళ్ళీ పి సెన్సార్స్ అని ఎఫ్ సెన్సార్స్ అని ఉంటాయి. అంటే ఫారెన్ ఫైబర్ ఏదన్నా వచ్చినా ఫారెన్ మ్యాటర్ ఏదన్నా వచ్చినా అది డిటెక్ట్ చేసి కట్ చేసేసేయటం, ఆ పార్ట్ తీసేసేయటం. అలాగే పాలిప్రొపైలిన్ గానీ పాలిథిన్ గానీ ఇవన్నీ ఏమైనా కంటామినేషన్ ఉంటే అవన్నీ ఐడెంటిఫై చేసి కట్ చేసి ఎలిమినేట్ చేస్తుంది. సో అప్లై అయిపోయిన తర్వాత స్పిన్నింగ్ ప్రాసెస్ అయిపోయిందండి మాకు. సో యార్న్ తయారైంది, యార్న్ తయారైంది, దారం తయారైంది. యార్న్ తయారయ్యేటప్పుడు అండి ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ ప్రాసెస్ అంతట్లోను దారం తయారవ్వాలంటే మనం సుమారు ఒక 100 kg లింట్ కనుక మనం అక్కడ ఫీడ్ చేస్తే మనకి 66-68 kg దారం వస్తుంది. మిగతా 32-34 kg డిఫరెంట్ స్టేజెస్ లో వేస్ట్, దీనిలో ఒక 2-3% ఇన్విజిబుల్ లాస్ వస్తుంది. మాయిస్చర్ లాస్ అని అండి లేకపోతే చాలా డస్ట్ కానీ మైక్రో డస్ట్ కానీ ఏదైనా. సో ఆల్మోస్ట్ ఒక 40% దూది మనకు వేస్టేజ్ రూపంలో పోతుంది. 32-34% సో ఈ పోయింది స్టేజ్ దారాన్ని కూడా మేము ప్రాసెస్ చేస్తాం. మాకు ఇంకోటి ఓపెన్ ఎండ్ స్పిన్నింగ్ అని ఉంది, దాంట్లో వీటిని ఒక 60% వాడి మళ్ళీ ఒక 40% కొత్త ఫ్రెష్ కాటన్ దానిలో మిక్స్ చేసి దారం తయారు చేస్తాం. ఈ ఇదేంటి లో క్లాస్ డెనిమ్ కి వెళ్తాయండి. జీన్స్ ప్యాంట్, జీన్స్ ప్యాంట్లు గానీ కాకీ ట్రౌజర్స్ గానీ లేకపోతే మన ఇంట్లో ఇప్పుడు కిచెన్ నాప్కిన్స్ అనేవి చూసారా, కిచెన్ నాప్కిన్స్ గానీ డోర్ మ్యాట్స్ అంటే మేము తయారు చేసేది బేసిక్ గా ఇట్ ఇస్ గోయింగ్ ఫర్ డెనిమ్ అండి. సో అవే లో క్వాలిటీ అంతా తయారు చేసిన దారంతో తయారు చేసిన డెనిమ్స్ ని మన వాళ్ళు అంటే అది మనం లో క్వాలిటీ అంటానికి కూడా లేదండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం జీన్స్ ప్యాంట్ అంటే. మళ్ళీ మీరు హై కాస్ట్ జీన్ వెళ్ళేసరికి అది వేరే ఉంటుంది. ఇది లో క్వాలిటీ దారం అని కాదు, యూజింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వేస్ట్స్ బెటర్ యూటిలైజేషన్ కూడా అవ్వచ్చు. ఓకే, సో మీ మొత్తం యార్న్ తయారీ కెపాసిటీ ఎంత ఉందండి ఇప్పుడు, అంటే దశల వారీగా దీన్ని జనరల్ గా టీపీడీ టన్స్ పర్ డే అలా రేట్ చేయమండి. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ స్పిన్నింగ్ మిల్స్ ఏమైనా గానీ నెంబర్ ఆఫ్ స్పిండిల్స్ మీద రేట్ చేస్తాం. ఎందుకంటే బేసిక్ గా మా యూనిట్ లోనే 30 count నుంచి 100 count దాకా చేస్తాం. 30 count చేసాం అనుకోండి 200 grams పర్ షిఫ్ట్ వస్తుంది ప్రొడక్షన్. అదే 100 చేసాం అనుకోండి అంటే ఎంత కౌంట్ ఎంత పెరిగితే అంత ఎక్కువ క్వాలిటీ ఫైన్ సన్న అవుతుందండి దారం. సన్నమైన కొద్దీ అది వెయిట్ తక్కువ వస్తుంది. సో కౌంట్
ఎర్న్ కౌంట్ ఎంత పెరిగితే అంత ఫైన్ అండి, ఫైన్ ఎర్న్ గా దాన్ని అంత క్వాలిటీ దూది కూడా వాడాలి. ఓకే, ఇప్పుడు అదే 60 నుంచి 60-80 మేము ఇంపోర్టెడ్ కూడా కలుపుతాం అండి. ఓకే, ఈజిప్షియన్ కాటన్ కలుపుతాం, అలాగే మన డిసిహెచ్ కూడా కలుపుతాం, మా మధ్యప్రదేశ్ లోను కర్ణాటకలోను పండుతాం. అలాగే సుధాకర్ గారు, కాటన్ యాన్ మీరు తయారు చేస్తున్నారు, ఇంకా డిఫరెంట్ బ్లెండెడ్ యాన్స్ ఉన్నాయి, రకరకాల కృత్రిమ యాన్స్ ఉన్నాయి, అంటే నేచురల్ యాన్ కాకుండా కొద్దిగా కెమికల్స్ ట్రీట్ చేసి తయారు చేసేవి అటువంటివి. సో విస్కోజ్ అంటారు, విస్కోజ్ ఉంది, మోడల్ ఉంది, టెన్సిల్ ఉంది, పెన్సిల్ ఎక్రిలిక్ అంటారు, ఎక్రిలిక్ ఉంది, నైలాన్ ఉంది, ఫిలమెంట్ యాన్ ఉంది. సో అటువంటి యాన్ తయారీలోకి మీరు ఏమైనా వెళ్ళారా, వెళ్ళి ఆలోచన? మన మన స్టేట్ లో మన స్ట్రెంగ్త్ కాటన్ అండి, మనకి కాటన్ ప్రొడక్షన్ ఉంది. ఇదో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు దాదాపు 75 లక్షలు బీల్డ్ తయారయ్యాయి. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏమైందంటే అండి, మేజర్ ఇండస్ట్రీ ఏమో ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది, కాటన్ గ్రోయింగ్ ఏరియానేమో తెలంగాణకి వెళ్ళింది. ఏమైంది, మనం దాదాపు 30-35 లక్షలు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కాటన్ ని ఇక్కడ పండే కాటన్ కాటన్ కెపాసిటీ ప్రొడక్షన్ ఉందండి మన దగ్గర. సో రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటికీ కూడా అవిభాజ్యం, ఈ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యే పనిచేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. గ్రో అయింది కదా 60 సంవత్సరాల్లో. ఓకే, సో ఎన్ని స్పిండిల్స్ కెపాసిటీ ఇప్పుడు మీ నెంబర్? మా దగ్గర 121,000 స్పిండిల్స్ ఉన్నాయండి మొత్తం. ఇక్కడ ఉన్న యూనిట్ యూనిట్ 1 అని ఒట్టుగుడిపాడులో ఉందండి, అక్కడ 30,000 స్పిండిల్స్ ఉన్నాయి, మిగతా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ 91,000. సో మొత్తం 121,000 అంటే మన దేశానికి లార్జెస్ట్ స్పిండిల్స్ కెపాసిటీ ఉన్న దేశంగా గుర్తింపు ఉంది ప్రపంచంలో. 50 మిలియన్ స్పిండిల్స్ ఉందని చెప్పి లార్జెస్ట్ చైనా అండి, ఫాలోడ్ బై ఇండియా. 45-50 మిలియన్స్ ఉన్నామండి, చైనా అయితే 100 చిల్లర ఉన్నారండి. వాళ్ళు రాను రాను వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ తగ్గించుకుంటూ వస్తున్నారు, ఇంక్లూడింగ్ టెక్స్టైల్స్ తగ్గించుకోమని అక్కడ ప్రభుత్వమే ఒత్తిడి చేస్తుంది. కాబట్టి మేబీ రాబోయే రోజుల్లో ఇండియా విల్ హ్యావ్ లార్జెస్ట్ స్పిండిల్స్ కెపాసిటీ. ఇప్పటికే మనం ఆల్రెడీ కాటన్ ప్రొడక్షన్ లో మనం నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. సో ఇంత హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉన్న ఇండస్ట్రీకి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? మీరు ఇండస్ట్రీ బిగిన్ చేసిన కొత్తలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బేసిక్ గా నాకు, నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన కాడ నుంచి కొంచెం రైట్ టైమ్స్ లోనే స్టార్ట్ చేశాను, మంచి దశలో ప్రారంభించాను, మంచి టైం లోనే స్టార్ట్ చేశాను. నాన్నగారి ఆశీర్వాదం, భగవంతుడి కృప, అంతా భగవంతుడు. వెల్ విషర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఏదన్నా చాలా రైట్ టైమ్ లో స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా జస్ట్ స్టార్టెడ్ ఉంది విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 24 crores టోటల్ ప్రాజెక్ట్. ఆ 24 crores ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసాం, 14,400 స్పిండిల్స్ మేము ప్లాన్ చేసింది. బట్ మేము ఎక్కడ వి నాట్ వెయిట్, ఆపర్చునిటీ ఎప్పటికప్పుడు అవకాశం వచ్చింది వచ్చినట్టు, ప్లస్ ఇంకొంత ఇన్ఫ్యూజ్ చేసి ఫండ్స్ కూడా ఎప్పటికప్పుడు మేము ఎక్స్పాండ్ చేస్తానే వెళ్ళామండి. సో ఆ ఎక్స్పాండ్ చేస్తా ప్యారలల్ గా చేసేవండి, కెపాసిటీ ఇంక్రీజ్ ఒకదానిగానే ఫోకస్ చేయలేదు, అలాగే వాల్యుయేషన్ మీద కూడా ఫోకస్ చేసాం, అలాగే స్కాటర్ చేసాం, ఒకే ప్రోడక్ట్ మీద ఉండకుండా డిఫరెంట్ ప్రోడక్ట్స్ లో చేసుకుంటే ఇప్పుడు దీంట్లోనే స్పిన్నింగ్ లోనే మళ్ళీ బేసిక్ గా స్పిన్నింగ్ ఎలా ఉంటుంది అంటే కార్డెడ్ కౌంట్ చేస్తారు, దానికన్నా కొంచెం హై ఎండ్ అంటేనే కోంబుడు కౌంట్ అంటాం, దానికన్నా హై ఎండ్ కాంపాక్ట్, ఇప్పుడు ఉన్నట్లో కాంపాక్ట్. సో మా 121,000 క్లోజ్ టు వి హావ్ 77,000 కాంపాక్ట్. సో కొద్దిగా మీరు వాల్యూ చైన్ లో పైకి, వాల్యూ చైన్ లో పైకి వెళ్తున్నాం. సో అందుకని మా బాటమ్ లైన్ ఎక్కువ హిట్ అవట్లా. అదే కమోడిటీ ప్రోడక్ట్ మీద ఆధారపడ్డారనుకోండి, ప్రాపర్ ఫైనాన్స్ ప్లానింగ్ లేక. 2006లో మీరు పెట్టినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారు మొత్తం? ఫస్ట్ యూనిట్ 14,400 స్పిండిల్స్ కి 24.3 crores అండి. 24.3 crores నా ప్రాజెక్ట్ మొత్తం క్యాపిటల్ మీరే, డెట్ ఈక్విటీ ఉంది, డెట్ ఉంది, ఎస్బీఐ ఫైనాన్స్ చేసింది ఫస్ట్ ప్రాజెక్ట్ కి 2.5:1. అప్పటికే మీకు మంచి వ్యాపార అనుభవం ఉంది, డిస్ట్రిబ్యూషన్ లో, ట్రేడింగ్ లో బాగా ఉపయోగపడింది అండి. ఫర్టిలైజర్ లో కూడా బాగా ఎక్స్పీరియన్సెస్ అనమాట, ఎగ్జిస్టింగ్ జైన్స్ ని ఫైట్ చేసి నేను దానిలో మెయిన్ ప్లేయర్ అవటం. ఓకే, సో అది బాగా అనుభవం నాకు బాగా నేర్పించింది. ఓకే, దాని నాకు బాగా ఉపయోగపడింది దీంట్లో. మోహన్ స్పిన్టెక్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంత ఫాస్ట్ గా గ్రో అయిన కంపెనీ సెక్టర్ లో లేదు. ఇలా పెరుగుతుంది మీ గ్రాఫ్, ఇట్ షుడ్ బి ఎ మోటివేటివ్ థింగ్ అండి.